రహదారిలో బాసిరెడ్డి గ్రామంలో జోరుగా కొనసాగుతున్న మద్యం అమ్మకాలు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్న ఎక్సైజ్ మరియు పోలీస్ అధికారులు, మద్యం లేనిదే కిరాణా షాప్ నడవదంటున్న షాప్ యాజమాన్యాలు, మామూలు అండలో బ్లాక్ మద్యం విక్రయం, పేద ప్రజలకు జేబులకు చిల్లు పడే విధంగా ఈ విక్రయాలు. వచ్చి మామూలు తీసుకోవచ్చు పోతు. అదే ఇప్పటివరకు ఎన్నిసార్లు ఇచ్చారా? ఒకటేసారి తీసిందే అంత. రెండు నెలల నుంచి బంద్ ఉంది కదా, బంద్ కన్నా ముందు ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది? మధ్యలో బంద్, అప్పుడు ఎప్పుడు ఎలక్షన్లప్పుడు అప్పుడప్పుడు బంద్ బంద్ పెట్టిన పండుగలప్పుడు బంద్ పెట్టుకుంటే బంద్ పెడుతుంది. చెప్తారు ముందే చెప్తారు ముందే చెప్తున్నారు. వితౌట్ లైసెన్స్, వితౌట్ రేడ్, మీరు కిరాణా షాప్లో మందు అమ్ముతున్నారు విత్ పోలీస్ సపోర్ట్. సపోర్టే సార్, అది పోలీస్ సపోర్టే కదా మీకు. ఇప్పుడు మీరు కిరాణా షాప్లో కూడా మందు అమ్ముతున్నారంటే ఎవరు కేసు చేశారు? ఓకే, ఎస్ఓడి వాళ్ళు కేసు చేశారు. ఎలక్షన్లప్పుడు రెండు పార్టీలు ఉండే. ఓకే, కేసు చేసిండ్రు. మరి ఏం చేస్తా ఇప్పుడు? ఏ కిరాణా షాప్ కూడా ఇది లేని నడుస్తలేదు. ఏ కిరాణా షాపు మందు పెట్టింది నడుస్తలేదు అంటారు? ఎందుకంటే దీని మీదనే ఆధారం. మాకు పొలం లేదు, భూమి లేదు, ఏం లేదు. కానీ ఇల్లు ఇది రెంట్ ఉంది. ఈ రెంట్ కూడా రెంట్ కట్టలేదు. ఏం కట్టు పది పది అట్లా పది పదిహేను తెచ్చుకొని రోజు పది పోతున్నాయి. నాలుగు దుకాణాలు ఉన్నాయి, నలుగురు నలుగురు అమ్ముతారు. అదే పది దుకాణకు పది కూడలు పోతుంది. ఇదంతా బతుకుంది ఏదో. మళ్ళీ వీళ్ళంతా వెళ్ళిపోయింది. ఎవరు వాళ్ళు కానీ బెంగళూరు కానీ వాళ్ళు తాగుతారు. ఊరు వాళ్ళే తాగుతారు. వాళ్ళ కోసం ఎందుకంటే పొద్దున పని చేస్తారు కదా కంపెనీలో. సాయంత్రం పూట మేడ్చల్ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చేసి మామూలు తీసుకోపోతారు అంట. వాళ్ళ పేర్లు ఏంది? పేర్లు తెలియదు. అబ్బాయి ఉంటాడు ఎక్కడ షాప్ లో, నేను తక్కువ. అచ్చా, బయట బహర్ కా దుకాన్ కా వీడియో हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.